కోసిగి వీరేష్ అనే వ్యక్తి కులం పేరుతో దూషించడంతో సాతునూర్ కోటల్ గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా కోసిగిలో ఎస్సీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు దుర్గప్ప దేవనలు మాట్లాడారు. గత వారం రోజుల క్రితం సాతునూర్ కోటల్ గ్రామానికి చెందిన దళితుల పొలాల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారన్న సమాచారం రావడంతో ఎస్సీ కాలనీ వాసులు కొంతమంది పొలంలో మాటు వేసి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ట్రాక్టర్ ఓనర్ వీరేష్ అక్కడికి వచ్చి తమను కులం పేరుతో మరియు అసభ్య పదజాలంతో దూషించడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా పోలీసు యంత్రాంగం వీరేష్ పై విచారణ చేసి రిమాండ్ కు తరలించాలని, లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. గ్రామానికి సంబంధించిన ఎస్సీ దళితుల భూముల్లోన కోసిగి వీరేష్ అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ఆ భూములకు సంబంధించిన రైతులు అడ్డుకోవడం జరిగింది. ఆ అడ్డుకోన క్రమంలోన దేవన్న, ఎందుకు మీరు మా భూములను ఇసుకను తరలిస్తున్నారు, మా భూములు గుంతలుగా ఉంటే మేము ఏ విధంగా సాగు చేసుకోవాలి అంటూ తిరగబడడంతో కుర్వ వీరేష్ అనే వ్యక్తి కులం పేరుతో దూషిస్తూ, మీరేమన్నా ఈ గవర్నమెంట్ భూములు ఏమన్నా మీరు గవర్నమెంట్ పుట్టినారా, మీకేం సంబంధం ఉంది అంటూ, మా దగ్గర లంజన కొడుకులారా అంటూ బెదిరిస్తూ, మీరు గ్రామానికి వస్తే, మా కోసి గ్రామానికి వస్తే, సంతకు వస్తే, మీ ఆడవాళ్ళని కానీ మిమ్మల్ని కానీ ఇప్పటి నుంచి ఎప్పటికైనా కూడా రానియమని చెప్పేసి బెదిరించడం జరిగింది. అదేవిధంగా మిగతా రైతులను కూడా బెదిరించడం జరిగింది. ముఖ్యంగా ఈనాటి సమాజంలోన ఇటువంటి కుల వివక్షత చూపెట్టినటువంటి వ్యక్తులపైన, అదేవిధంగా కులహంకారంతో కళ్ళు మూసుకొని పోయి ప్రవర్తించినటువంటి వీరేష్ పైన ఉన్నతాధికారులు కేసు బుక్ చేశారు. అదేవిధంగా ఉన్నతాధికారులు వెంటనే విచారించి వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నాము. కాబట్టి ప్రభుత్వం వారు, అదేవిధంగా పోలీసు వారు కూడా చర్యలు తీసుకొని వీళ్ళని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. పేరు ఎస్ దేవన్న. మేము మా గ్రామం దగ్గర భూములు సాగు చేస్తుండగా కురువ వీరేష్ అనే వ్యక్తి మా భూముల్లో గుంతలు తవ్వుతున్నారు. అయ్యా, ఇవి మా దళితుల భూములు, మీరు తవ్వకూడదు, మేము ఇచ్చిందే, ఇవి మాకు వంకపర్రం పోగులు ఇచ్చినారు, మీరు వీటిని తవ్వితే మాము బతకడానికి ఇబ్బంది అయ్యాని మేము అడిగినాము. అడిగితే కూడా ఆయన మమ్మల్ని మందలించి, మీరేమన్నా గవర్నమెంట్ గుర్తున్నారా, మాది లంజా కొడకల, మీ అంత చూస్తానని మమ్మల్ని బెదిరించి, అక్కడి నుంచి మేము ట్రాక్టర్ మా పొలాల్లో ఉంచుకుంటే కూడా ఆ ట్రాక్టర్ తీసుకొని వెళ్ళిపోయినాడు. మరలా మా పైన కులం పేరుతో దూషించి, మీ అంత చూస్తానని మమ్మల్ని బెదిరించినాడు. అందువలన మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా చేసినారు. పురుగురేసిన తొందర అరెస్ట్ చేసి మాకు న్యాయం జరిపించాలని మా పెద్దలను, మా పోలీస్ అధికారులను మేము కోరుచున్నాము. మాకు ఈ న్యాయం జరిపించి, మాకు దళితులకు అన్యాయాన్ని మాకు గవర్నమెంట్ ద్వారా ఏ విధంగా అయినా సహాయం చేయాలని కోరుచు ఈ విషయాన్ని ముగించుకుంటున్నాము.